హాయ్ ఫ్రెండ్స్, చూసిరుగా ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి ఫ్రెండ్స్. ఈ ఎడిటింగ్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది. ఇదైతే ఫుల్ స్క్రీన్ చేసుకుంటే మీకైతే ఇన్స్టాగ్రామ్లో వస్తారు, చాలా లైక్స్ వచ్చే హోప్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఈ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దాదాపు ఈ వీడియో అనేది ఎవరు మీకు చెప్పలేదు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ లింక్ అలాగే యాప్ లింక్ వచ్చేసి అలాగే విపిఎన్ కావాలి, దీని విపిఎన్ లింక్ కూడా ప్రతి ఒక్కరైతే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అకౌంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్పిన ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది స్కిప్ చేస్తే మీకైతే ఏమాత్రం అర్థమైతే కాదు. అందుకోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ లైక్స్ అనేది నాకు ఎంతో మోటివేషన్ అంటే ఫ్రెండ్స్, అందుకు మీరైతే పక్కా లైక్ చేయండి. మీకైతే మన ఛానల్ నచ్చినట్టయితే, మన వీడియోస్ నచ్చినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి అయితే నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదంతా ఆపేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే దీనికి యూజ్ చేసేది అయితే క్యాప్కట్ ఫ్రెండ్స్, అలాగే మనకైతే విపిఎన్ కావాలి, టర్బో విపిఎన్ అయితే కావాలి ఫ్రెండ్స్. వీటి రెండింటి లింక్ వచ్చి నేనైతే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే టెలిగ్రామ్లోకి వెళ్ళి సర్చ్లో మహి ఎడిటింగ్ అని క్లిక్ చేస్తే నా ఛానల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే ఆ రెండు యాప్ లింకులు ఉంటాయి, లేదా కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్ వచ్చి అయితే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ అయితే అయితే ఫ్రెండ్స్ యాప్, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మీరు ఫస్ట్ టైం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న ఈ టర్బో విపిఎన్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. విపిఎన్ యాప్ ఇది. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాంక్ సింబల్ కనిపిస్తుంది పైన, ర్యాంక్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ర్యాంక్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ యాప్ అయితే డైరెక్ట్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తూనే కనెక్టింగ్ అని పడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. కనెక్టింగ్ అని పడ్డ తర్వాత మీరేం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న క్యాప్కట్ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ క్యాప్కట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఇన్స్టాల్ చేసుకుని తన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపెట్టుద్ది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా చూపెట్టిన తర్వాత మీరైతే ఇక్కడ అనిపిస్తున్న న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చాలా అంటే చాలా ఇవైతే చూపెడతాయి ఇమేజెస్, ఫొటోస్. మీరు ఇక్కడ సింపుల్గా ఫొటోస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫొటోస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే ఎవైతే ఫోటోలు అయితే మ్యూజిక్లో ఒకే యాడ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఎవైతే ఫోటోలు అయితే ఏ 3D ఎఫెక్ట్ అయితే చేయాలనుకుంటున్నారో, మీరైతే ఆ ఫోటోలను అయితే ఇట్లా ఎంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మ్యూజిక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే నేను అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. మీరైతే ఆ ఫోటోలను అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. మినిమం 5 ఫోటోలు అయితే ఎంచుకోండి. 5 ఫోటోలు అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తుంది ఆడెడ్ అని, ఇట్ సైడ్ అయితే కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఆడెడ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అని పడుతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అని పడ్డ తర్వాత ఆటోమేటిక్గా మీరైతే ఎవైతే ఫోటోలు ఉన్నాయో ఆ ఫోటోలు అయితే ఇక్కడ అదైతే ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే దీనికి సంబంధించిన మ్యూజిక్ అనేది అయితే మీరైతే యాడ్ చేసుకోవాలనుకుంటే నేనైతే ఒక చెప్తా ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే ఇట్లా మీరు చూడతారు మీకు సింపుల్గా కింద చాలా టూల్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో మీకు ఓవర్లీ అనే ఒక టూల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవర్లీ మీద క్లిక్ చేసుకోండి. ఓవర్లీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడెడ్ ఓవర్లీ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఒక 13 సెకండ్ల బ్లాక్ స్క్రీన్ వీడియో అయితే ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని అయితే ఎంచుకోండి. దాన్ని ఎంచుకున్న తర్వాత సింపుల్గా ఇట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆడెడ్ అని, ఆడెడ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆడెడ్ మీద క్లిక్ చేస్తాను మీకైతే ఇట్లా మొత్తం అయితే ఇట్లా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్లాక్ కలర్లో వచ్చిన తర్వాత మీరైతే ఏం చేస్తారంటే ఇటు సైడ్కి రాను ఫ్రెండ్స్, ఓకేనా. సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే లాస్ట్కి రాను ఫ్రెండ్స్. లాస్ట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒపాసిటీ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా డార్క్ సింబల్, ఒపాసిటీ మీద క్లిక్ చేసుకోండి. ఒపాసిటీ మీద క్లిక్ చేసి ఒపాసిటీ వచ్చేసి మొత్తం తక్కువ చేయండి ఫ్రెండ్స్. 0 పెట్టండి. 0 పెట్టిన తర్వాత రైట్ స్మాల్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. రైట్ స్మాల్ ఇచ్చేసిన తర్వాత దీని సైజ్ అనేది అయితే ఇట్లా ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంక్రీజ్ అనేది చేసిన తర్వాత మీరు అయితే సైడ్కి ట్యాప్ చేయండి, అదైతే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్ తగ్గట్టు మీరైతే ఇదైతే ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరైతే ఈ ఇమేజ్ అడ్జస్ట్ అనేది చేసుకోవాలనుకుంటే ఇట్లా బట్టి ఇట్లా క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇట్లా అయితే మీరైతే ఆ మ్యూజిక్ దగ్గర అయితే ఇమేజ్ దీన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే స్టైల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు దీంట్లో చాలా ఆప్షన్ కనిపిస్తాయి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ అండ్ ఎడిట్ ఫిల్టర్ అండ్ బ్యూటీ అలాగే ఇవన్నీ, రిప్లేస్, ఓపాసిటీ, కాపీ ఇవన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకైతే కాపీ అంటే కింది కాపీ అయితే ఫ్రెండ్స్, ఓకేనా. అది మీకు ఇలాంటి అయితే చాలా యానిమేషన్లు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు దీంట్లో ఈ యానిమేషన్లో వచ్చేసి మీరైతే ఏం క్లిక్ చేయకండి. మీరైతే ఈ ఫస్ట్ అయితే ఇవైతే కొంచెం ఇట్లా జూమ్ అవన్నీ అయితే కరెక్ట్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లా కరెక్ట్ ఇమేజ్ అయితే జూమ్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసి ఇది కూడా ఇలా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లా ఇవన్నీ అయితే జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా జూమ్ ఏదో ఇంకా అన్ని అన్ని కరెక్ట్ అనుకూలంగా మీరైతే ఇవైతే జూమ్ అనేది అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి, లేకపోతే ఈ విధంగానే మీ ఇష్టం, అది ఇంకా ఇష్టం ఉన్న విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
ఫ్రెండ్స్ మీరైతే మ్యూజిక్ మీద యాడ్ చేసేది మీరైతే సింపుల్గా మీకైతే అయితే మ్యూజిక్ కావాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ మీరైతే ఆ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం 3D ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరైతే ఇమేజ్ సైజ్ అండ్ ఏదైతే డిక్రీజ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరైతే ఇక్కడ అనిపిస్తున్న దీని మీద క్లిక్ చేసి సింపుల్గా సైజు ఇవన్నీ అయితే డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఏం చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా. మీరైతే ఏం డబుల్ ఫోటోలు అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లనైతే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలానే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వీడియోలో దీంట్లో వచ్చేసి అయితే మీరు ఇప్పుడు ఆ 3D ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అందుకోసం అయితే మీరైతే మీ ఫస్ట్ ఇమేజ్ మీదే క్లిక్ చేసుకోండి. ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకైతే వస్తాయి ఫ్రెండ్స్. మీరైతే పక్క VPN అయితే ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. VPN ఆన్ చేసుకుంటేనే మీకైతే ఇవన్నీ అయితే చూపెడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫిల్టర్, ఓపాసిటీ, కాపీ, రిప్లేస్, ఆ క్రోమకి అనే ఆప్షన్, ఆ మాస్క్ ఆప్షన్, ఇవన్నీ అయితే మీకైతే బ్యూటీ ఇవన్నీ చూపెడతాయి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మీరైతే ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకైతే స్టైల్ అనే ఆప్షన్ అయితే మీకైతే సింపుల్గానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ స్టైల్ అనే ఆప్షన్ చూసిన తర్వాత ఇక్కడ మీకైతే బేబీ ఫేస్, బిగ్ హెడ్ కార్టూను, స్కెచ్ ఇవన్నీ అయితే మీకైతే ఇక్కడ కొన్ని కొన్ని అయితే చూపెడతాయి ఫ్రెండ్స్. చూపెట్టిన తర్వాత మీరైతే సింపుల్గా మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ చూసిన 3D జూమ్ మీద క్లిక్ చేసుకోండి. 3D జూమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదైతే జనరేటింగ్ అనేది పడతాయి ఫ్రెండ్స్. అదైతే జనరేటింగ్ అని పడి 99% అయితే ఇట్లా పర్సంటేజ్ అయితే పడుతుంది. మీకైతే పర్సంటేజ్ అనేది పడిన తర్వాత అదైతే ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. అంటే అదైతే 3D ఫామ్లోకి అయితే ఇలా చేంజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా 3D ఫామ్లోకి చేంజ్ అయితే తర్వాత ఇంకో ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ 3D మీద క్లిక్ చేయండి. 3D మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇది కూడా సేమ్ పర్సంటేజ్ తీరుబడి మీకైతే ఇదే ఇది కూడా 3D ఫామ్లోకి అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ మీకైతే మీరైతే ఏ ఫోటో మీదకి వెళ్ళి ఇక్కడ అనిపిస్తుంది 3D జూమ్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఆ ఫోటోలు అనేది మీకైతే అట్లనైతే 3D జూమ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా అయిన తర్వాత మీరు రైట్స్ మనం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్స్ మనం ఇచ్చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీ వీడియో అనేది ఎట్లా వచ్చిందో మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఇలా చూసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ అంశం సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేసి మీకు రిజల్యూషన్ ఎంత కావాలి, సైజ్ ఎంత కావాలి, ఫ్రేమ్ ఎంత కావాలి ఇవన్నీ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా అనిపిస్తుంది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫైల్ అనేది అయితే మీ మొబైల్లోకి అయితే ఎక్స్పోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చట్లేదు ప్లీజ్ లైక్ చేయండి, అలా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదంతా ఎవరు చెప్పలేదు తెలుగు, బట్ నేనైతే మీకు అయితే చెప్పిన ఫ్రెండ్స్. అందుకోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మై హాస్కుంటే జై హింద్.